రాజేంద్రనాథ్ వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి కె కృష్ణమూర్తి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నన్ను విమర్శించే స్థాయి బుగ్గనకు లేదని అతను ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ నియోజకవర్గం నుంచే 5 సార్లు, ఓసారి పత్తికొండ నుంచి మొత్తం 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, మళ్లీ నేడు డోన్ నుంచి పోటీ చేస్తానని బుగ్గనకు నిద్ర పట్టడం లేదని కేఈ అన్నారు. తాను డోన్ నుంచి పోటీ చేస్తే బుగ్గన మాజీ ఎమ్మెల్యే అవుతారని ఆయన ఎద్దేవా చేశారు. పీఎస్సీ చైర్మన్ గా చేస్తున్న బుగ్గన్న ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు సూచనలు చేయాల్సింది పోయి ముఖ్యమంత్రి చంద్రబాబుని, లోకేష్ ని విమర్శించడం ఎజెండాగా పెట్టుకున్నారని, బహుశా పీఎస్సీ చైర్మన్ ఇచ్చే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబుని విమర్శించడానికే పదవి ఉపయోగిస్తానని వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన మాట్లాడుతున్నారని ఉప ముఖ్యమంత్రి కె కృష్ణమూర్తి ఆరోపించారు. పొరపాటున ఆయన 6 సార్లు ఈయన ఎమ్మెల్యే అయినాడని చెప్పే బదులు 6 సార్లు పార్టీ మార్చినాడని చెప్పినట్లుంది. కానీ అతని ప్రాతినిధ్యం వస్తున్న డోర్ నియోజకవర్గం నుంచే నేను 5 సార్లు ఎమ్మెల్యేగా అయ్యాను. ఒకసారి పత్తికొండ నుంచి ఎమ్మెల్యేగా అయ్యాను. మళ్ళీ ఇక్కడ నేను డోర్ నుంచి పోటీ చేస్తానని చెప్పేసి ఆందోళన ఉందేమో, ఆయనకు భయం ఉందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. లేకుంటే 5 సార్లు పోటీ చేసిన వానికి ఎమ్మెల్యే అయిన అతనికి నన్ను విమర్శించే స్థాయి ఏమిటి అతనికి? కానీ అతను మాత్రం నేను ఒకటి చెప్పగలను, ఈసారి ఎన్నికల తర్వాత అతను మాజీ ఎమ్మెల్యే అని మాత్రమే పెట్టుకోవాలి, అది చేయగలను. ఈసారి ఎన్నికల తర్వాత అతను మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడే నేను గ్యారంటీగా నేను అది చెప్పగలను. ఏంటంటే పీఎస్సీ చైర్మన్గా ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సూచనలు చేయాల్సింది పోయి ముఖ్యమంత్రి చంద్రబాబుని, లోకేష్ని అదే పనిగా విమర్శించడమే ఏజెండాగా పెట్టుకున్నాడు ఆయన. బహుశా పీఎస్సీ చైర్మన్ ఇచ్చే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబుని విమర్శించడానికే పదవి ఉపయోగిస్తున్నానని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షునితో నేను ఒక కండిషన్ పెట్టుకున్నాడేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. లేకపోతే పీఎస్సీ మీటింగ్లో వేరియస్ చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈరోజు జరిగేటువంటి ఇరిగేషన్ సబ్జెక్ట్స్ కానివ్వండి, ఇక్కడ సిఆర్డీఏ ప్రోగ్రాంలో కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఎమ్మెల్యేస్ కూడా అటెండ్ అవుతారు. నేను పీఎస్సీ చైర్మన్గా పనిచేశాను కదా, నాకు తెలియని సంగతులు ఉంటే ఏమి లేవు. కానీ ఈయన మాత్రం డిఫరెంట్ లైనే అడాప్ట్ చేస్తున్నాడు, మా లెక్కలు చూస్తున్నాడు. ఎంతమంది ఎన్నిసార్లు వీళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు, లేకపోతే ఎంతమంది వీళ్లకు కార్యకర్తలు ఉన్నారు, ఎంతమంది దీంట్లో ఉన్న భర్తీ అయినారు అని, లేకుంటే లోకేష్ గారు ఎంతమందిని కార్యకర్తలు చేశారు, ఇవన్నీ అవసరం లేదండి. పార్టీ విషయాలు పీఎస్సీలో మీటింగ్లో చేయాల్సిన అవసరం లేదు. ఈయన బయట చేసినాడు, ఎక్కడ చేసినాడో తెలియదు. పొలిటికల్ అఫేర్స్ కాదు, పీఎస్సీ అంటే పబ్లిక్ అకౌంట్స్. కాబట్టి ఆయన చేసిన విమర్శలకు విలువ లేదని మాత్రమే నేను డైరెక్ట్ గా చెప్పగలుగుతున్నాను. అది ముఖ్యమంత్రి గారు మళ్ళీ కర్నూలుకు వస్తున్నారు, ఎందుకంటే నోబుల్ గ్రహీత ఒకతను ఈ చిల్డ్రన్స్ హ్యూమన్ దాంట్లోన ఏదో ప్రోగ్రాం పెట్టారు, ఆ స్కూల్ చిల్డ్రన్ గురించి ఆయన వస్తున్నారు. కాబట్టి 19వ తేదీ నేను అటెండ్ అవుతున్నాను. 19వ తేదీ అటెండ్ అవుతున్న కర్నూలులో వారితో పాటు కలెక్టర్స్ కాన్ఫరెన్స్కు రావాలి. బట్ ఈయన చేసిన విమర్శలు కలెక్టర్స్ కాన్ఫరెన్స్కు సంబంధమే లేదు. అసలు ఈయన ఎంతసేపు, నేను ఇంతకుముందే చెప్పాను, అభివృద్ధి కార్యక్రమం లేదని సూచనలు ఇవ్వండి. సూచనలు ఇవ్వకుండా నేను కేవలం చంద్రబాబుని, లోకేష్ను మాత్రమే విమర్శించడానికి పెట్టుకున్నాడు. అంటే మా పార్టీ విషయాలు ఈ యొక్క పబ్లిక్ అకౌంట్స్ మీటింగ్లో అవసరం లేదు. ఇది ఆయనకు చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే నేను కూడా పీఎస్సీ చైర్మన్గా పనిచేశాను కాబట్టి ఆ బాధ్యతలు డిఫరెంట్గా ఉంటాయి, అవి చూసుకోమని హితవిస్తున్నాను. విజయదశమికి